హలో, నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుజాత అండి, కడప నుండి మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు మాట్లాడండి. ఒక డౌట్ అండి, హార్ట్ అండ్ మైండ్ మనం దేన్ని ఫాలో అవ్వాలి? దేన్ని ఫాలో అవ్వాలి? అవునా, మైండ్ ఒక మాట చెప్తుంది, హార్ట్ ఒక మాట చెప్తుంది. అయితే మీకు ఒక లాజిక్ చెప్తా, దాన్ని బట్టి మీరే ఫాలో అవ్వండి. మన మనసు ఏం చేస్తుందంటే, మన మనసుకి భావోద్వేగాలు, ఫీలింగ్స్, భావోద్వేగాలు ఫీలింగ్స్ తప్ప మనసుకి ఏముండవు. మన మైండ్ దేని మీద పోతుంది? లాజిక్ మీద పోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆవేశం వచ్చేసింది, రోడ్డు మీద ట్రాఫిక్లో వెళ్తున్నాడు, అక్కడ ఎవరు అడ్డం వచ్చారు, దిగి కొట్టేసి చంపేసాలనిపిస్తుంది. కానీ వాడు దిగి కొడితే రేపు పొద్దున కేసు అయితే జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పేది ఎవరు? మైండ్. ఎస్, మైండ్ ఎప్పుడు కూడా లాజిక్ మీద, రీజనింగ్ అండ్ అనాలిసిస్ మీద వెళ్తుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీ ఇంట్లో టీవీ కొనడానికి ఎట్లా మీరు షోరూమ్కి వెళ్తారు కదా. సో మీకు నచ్చినటువంటి కంపెనీ కోసం మీరు అక్కడికి వెళ్తారు, టీవీ డెమో అడుగుతారు. నేను ఈ టీవీయే కొనాలనుకుంటున్నాను, ఇది నాకు వద్దు అని చెప్తే వాళ్ళు మీకు ఏం చెప్తారు? ఈ టీవీకి అంటే ఆ రెండు బ్రాండ్స్కి, అంటే ఆ కంపెనీ బ్రాండ్స్కి ఏ టీవీలో ఎక్కువ కాన్ఫిగరేషన్ బాగుంది, దేంట్లో కంప్లైంట్స్ ఉన్నాయి, ఏ టీవీ వాడడం వల్ల మీకు ఎక్కువగా విజిబిలిటీ, క్లారిటీ, కలర్ కాంప్లెక్షన్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నది వాళ్ళు రీజనింగ్, అనాలిసిస్, లాజిక్. లాజిక్ ఏంటంటే వాళ్ళు చెప్పింది అందులో ఉంటుంది. మైండ్ ఎప్పుడు కూడా లాజిక్ మీద పోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, అందుకే చెప్తాడు లవ్ ఇస్ బ్లైండ్ అని ఎందుకు చెప్తారు? ఇద్దరు ప్రేమించుకునే వాళ్ళకి లాజిక్ ఉండదు. వాళ్ళు నల్లగున్నారా, తెల్లగున్నారా, పొట్టిగున్నారా, పొడుగున్నారా, అసలు వాళ్ళ వయసులో వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నట్టు వయసా, ఇవన్నీ ఆలోచించకుండానే ప్రతి ఒక్కళ్ళు ప్రేమలు పడతారు, తెలుసు కదా. 14 సంవత్సరాల వాళ్ళు ప్రేమలు పడతారు, 60 సంవత్సరాల వాడు ప్రేమలు పడతాడు. ఇప్పుడు కాలర్ కూడా చూశారు కదా, భార్య ఉన్నా కూడా భర్త వేరే చోటుకి వెళ్తున్నాడు, అది ఎమోషన్. భార్య లాజిక్ అడుగుతుంది, నేనున్నాక నీకు వాడెందుకు, ఆమె ఎందుకని, అది లాజిక్ అది. సో ప్రేమించుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక ఎమోషన్తో, ఒక ఫీలింగ్తో వెళ్ళిపోతారు. మనం సినిమాల్లోనే చూస్తాం కదండి, సినిమా థియేటర్లో అక్కడ ఎవరైనా హీరోలు ఉంటారా? కానీ మనం చూసి ఏడుస్తుంటాం ఎందుకు? ఎమోషన్ అది, ఆ ఎమోషన్కి లాజిక్ ఉండదు. మనం లాజికల్గా ఆలోచించామండి, ఒక విలన్ హీరో కొడుతున్నప్పుడు వెనక నుంచి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం నిజంగా ఇద్దరు మనుషులు రోడ్డు మీద కొట్టుకుంటే సపోర్ట్ వస్తుందా? అది లాజిక్ అది. మనం లాజికల్గా సినిమా చూస్తే మనం సినిమా చూడలేము, మనం ఎమోషనల్గానే సినిమా చూస్తాం. ఎందుకంటే అక్కడ వాడు ఫిక్షన్ అని తెలిసినా అది నిజం అనేటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోతాం, ఒక ట్రాన్స్ఫార్మేషన్లోకి వెళ్ళిపోతాం. సో మనసు ఎప్పుడు కూడా భావోద్వేగాల మీద, వ్యక్తిగతమైనటువంటి ఫీలింగ్స్ మీద పోతుంది. అయితే మైండ్ మాత్రం ఎప్పుడు లాజిక్ మీద, రీజనింగ్, అనాలిసిస్ మీద పోతుంది. అయితే మీరు అన్నారు దేని మనం ఫాలో అవ్వాలండి. ఇప్పుడు దేని మనం ఫాలో అవ్వాలంటే, ఇప్పటి వరకు మనకి సైంటిఫిక్గా కానీ, ఇంటలెక్చువల్గా కానీ, ఫిలాసఫికల్గా ఏంటంటే, లిజన్ టు యువర్ హార్ట్ అని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు దారిలో వెళ్తున్నారు, అక్కడ ఎవరో ఒక అతను, కాలు లేని వ్యక్తి ఒక అతను రోడ్డు మీద కనిపిస్తాడు, అతను బెగ్గర్ ఉంటాడు, మీరు జేబులోంచి ఒక 10 రూపాయలు తీసేస్తారు. మీ వెనక ఇంకొక వ్యక్తి ఉంటాడు, అరే వీడికి ఒక కాలు లేదు కదా, ఇంకొక కాలు ఉంది కదా, వీడికి ఎందుకు డబ్బులు ఇవ్వాలని ఆలోచిస్తాడు. అతని థింకింగ్లో లాజిక్ ఉంటుంది, మీ థింకింగ్లో ఎమోషన్ ఉంటుంది. కానీ ఒక కాల్ లేని వ్యక్తికి 10 రూపాయలు దానం చేయడం అనేది కరెక్టే కదా, అవునా కదా. ఎందుకు అంటే ఆ 10 రూపాయల వల్ల మనం ఏం సాధిస్తాం? ఆ పూట అతను భోజనం చేస్తాడు చాలు. వివేకానందులు వారు ఏం చెప్పారు? నా దేశంలో ఒక కుక్క కూడా పస్తు ఉండకూడదని చెప్పాడు. ఇది ఎమోషన్, ఇది నిజమే. మన దేశం అంత పురోగతి చెందాలంటే మనకున్నటువంటి భావోద్వేగాలన్నింటినీ కూడా మనం ఆచరణలో పెట్టాలి. చాలామంది భావోద్వేగాలు మాట్లాడుకుంటారు, నేను ఇది చేస్తాను, అది చేస్తాను. మన పొలిటీషియన్స్ తెలుసు కదా, మీకు ఇల్లు కట్టిస్తాం, అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం, మీరు ఇంట్లో కూర్చోండి, నెలకు 20,000 బ్యాంకులు ఇస్తామని ఏం చెప్తారు. కానీ ఆచరణలో ఎక్కడ ఉంటుంది? ఆచరణ ఇస్ ద లాజిక్. ఎమోషన్లో మనం ఎక్కువగా జెన్యున్గా ఉండి, మన ఎమోషన్స్ని కనుక మనం అప్లై చేస్తే, వీ హ్యావ్ టు ఆల్వేస్ లిసన్ టు అవర్ హార్ట్. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మై ఓన్ ఫీలింగ్స్ అండ్ మై ఓన్ ఎమోషన్స్. సో ద ఓన్లీ రీజన్ టుడే ఐఎమ్ టాకింగ్ టు యూ. సో మీకు క్లారిటీ వచ్చిందా? నిజంగా వచ్చిందా? మళ్ళీ చెప్పాలా? అయ్యో నిజంగా వచ్చిందండి. ఎందుకంటే ప్రోగ్రామ్లో ఇంకా 15 నిమిషాలు టైం ఉంది, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తా. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.